రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గెలుపిస్తాయని చెప్పారు మల్కాజ్గిరి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తానంటున్న మర్రి రాజశేఖర్ రెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే విస్తృతంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చాలామంది పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఎల్బీ నగర్ అలాగే నాగోలు ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కొంతమంది జాయిన్ కూడా అవ్వరు. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? రోజుకొకరు పార్టీలో జాయిన్ అవుతున్నారు, అలాగే పర్యటన ఎలా ఉంది అనిపిస్తుంది? నమస్కారం అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టినరో దానికి ప్రజలే కాదు, ఈవెన్ వేరే పార్టీలు ఉన్న నాయకులు కూడా ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వేరే పార్టీలో ఉంటే నేను కళ్యాణ్ లక్ష్మి చెక్ ఎట్లు ఇప్పియాలి, లేకపోతే షాదీ ముబారక్ చెక్ ఎట్లు ఇప్పియాలా, రైతు బంధు మా ఇంట్లోనే వస్తుంది, ఇవన్నీ చూసి మాకు వేరే పార్టీలో ఉండబుద్ది అవ్వట్లేదు. సో వాళ్ళు అట్లా చెప్తుంటే ఇంకా ఆపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇంకా ప్రజలకు ఎంత చేరువ, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు చేసి ఎంత చేరువైనరో మీకు తెలుసు. దానివల్ల నేను చాలా ధీమాగా ఉన్నాను, 100% ఫుల్ మెజారిటీతో గెలుస్తానని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మనకు మల్కాజ్గిరి దేశంలోనే పెద్ద నియోజకవర్గం, ఒక ఇండస్ట్రీస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అదేవిధంగా బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కేవలం ఆంధ్ర నుంచే కాకుండా. అలాంటి వాళ్ళ ఓటర్ నాడి ఎలా ఉంది, ఏమంటున్నారు వాళ్ళు? ఇక్కడ కూడా కొన్ని సమస్యలు నిజంగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడి కమ్యూనిటీని తీసుకుంటే, వాళ్ళు వచ్చి గ్రామాల్లో కానీ ఇప్పుడు పెరిగే సిటీలో కానీ సెటిల్మెంట్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే గ్రేవియర్డ్ సమస్య తీవ్రంగా ఉంది. ఇది మేము మేడ్చల్ ఎలక్షన్స్ అయినప్పుడు మేము చాలా గమనించాం దీనిపైన, మేడ్చల్లో ఉన్నప్పుడు. సో వాళ్ళకి ప్రామిస్ చేశాం మేము తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు. ఇక్కడ స్థానిక నాయకులు కొందరు ట్రెడిషనల్గా ఉన్న గ్రేవియార్డ్స్లలో వాళ్ళని పెట్టనీయట్లేదు. వాళ్ళ దాంట్లో కొందరికి అదేమంటారు దాన్ని బొంద పెడతారు, కొంచెం అది కాలుస్తారు అనుకోండి. ఆ విధంగా పెట్టేటప్పుడు వాళ్ళకు స్థల సమస్య వస్తుంది. ఇంతకుముందు ఉన్న స్థలాలు సరిపోవట్లేదు. దానికి కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళకు కూడా స్థలం ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీకు కావచ్చు, అలాగే మీ మామగారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాళ్ళ విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళందరూ కూడా మీకు పెద్ద బలంగా ఉంది. అది ఏమన్నా ఓట్ బ్యాంక్ మార్చుకునే అవకాశం ఉందా, లేదంటే మిగతా ఏ రకంగా మీరు సపోర్ట్? ఇప్పుడు చాలా మటుకు ఏం చూస్తారండి, ఒక సామాజిక సమీకరణలు అనేసి చూస్తుంటారు. జనరల్గా సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, మా సమీకరణలు ఏంటంటే మా స్ట్రెంగ్త్ ఏంటంటే మా పిల్లలు. ఇవాళ మాకు ఈ కులము మతంతో సంబంధం లేకుండా మా స్టూడెంట్స్, మాకు ఇవాళ ఒక 50,000 మంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుకుంటారు, మా ఇంజనీరింగ్ కాలేజెస్లో. అలాగే స్కూల్స్లలో ఇంకో 25,000 మంది పిల్లలు చదువుకుంటారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళందరినీ చూసుకుంటే 2.5-3 లక్షల మటుకు మాకు మా సొంత, అంటే సొంత మా యొక్క మా సమీకరణలు చూసుకుంటే మా సొంత మనుషులు అని చెప్పుకోవడానికి వాళ్ళ స్ట్రెంగ్త్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మా ఫ్యాకల్టీస్, వాళ్ళు కూడా 10,000 మంది ఉన్నారు మా అన్ని సంస్థలలో కలిసి. ఆ 10,000 మంది కూడా మళ్ళీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ పెట్టుకుంటే మీరు చూసుకోండి, మా అనే ఇది పరిస్థితి. ఖచ్చితంగా తమ గెలుపును ఎవరు ఆపలేరు, ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. అలాగే విద్యా సంస్థల నుంచి కానీ మిగతా వాళ్ళందరి సపోర్టు నాకు పూర్తిగా ఉంది, అందుకనే ఖచ్చితంగా గెలవబోతున్నాను అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. కెమెరా పర్సన్ బాలరాజుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.